రైట్ ప్రసాద్ గారు చెప్పండి అంటే ఇందులో కిడ్నాప్ అనే అంశం తీసుకురావడం అనేది అంత సమంజసమైన వ్యవహారం కాదు అంత డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యారని చెప్పేసి జనసేన నాయకులు సుశంకర్ అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు ఆయన ఒపీనియన్ ఆయన చెప్పొచ్చు నో డౌట్ వాళ్ళు అరెస్ట్ ఇనిషియేషన్ ఇచ్చారు కానీ డ్యూ ప్రొసీజర్ లో భాగంగా సమీప బంధువులకు కానీ వాళ్ళ ఆ ఊదిలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి కానీ మహజర్నామా వాళ్ళ ఉన్నకి వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఎక్కడ సంతకం తీసుకున్నారు నేను అడిగేది సింపుల్ పాయింట్ అండి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అయ్యారు 41 సిఆర్పిస్ నోటీస్ ఇచ్చి సిబిఐ వాళ్ళ తమ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ పిలిపించి అతనికి తన వాదన చెప్పారు జగన్మోహన్ రెడ్డి హాస్ బీన్ గివెన్ ఏ ప్రాపర్ ఆప్షన్ అండ్ ఛాన్స్ టు బి హర్డ్ అతను చెప్పుకునే దానికి అవకాశం ఇచ్చారు అతను ఇచ్చినటువంటి సమాధానంతో సంతృప్తి చెందిన సిబిఐ అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు కానీ అచ్చెన్నాయుడు గారి వ్యవహారంలో ఆ విధంగా జరగలేదు కదా తన వాదన చెప్పుకునేటువంటి అవకాశం ఏసీబీ వాళ్ళు ఇవ్వలేదు కదా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి పాత్ర ఎంతవరకు ఉందంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి ఈఎస్ఐ మాన్యువల్లో పేజ్ నెంబర్ 1 పారాగ్రాఫ్ 5 లో చాలా స్పష్టంగా ఉంది ఈఎస్ఐకి సంబంధించి ఎటువంటి కొనుగోలులో కూడా డైరెక్టర్లు ఇన్వాల్వ్ అవుతున్నారు తప్పించి మంత్రి గారు కానీ మంత్రి గారి యొక్క పాత్ర ఏమి ఉండదనేసి ఈఎస్ఐ మాన్యువల్ లో చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకొక విషయం ఆయన పాత్ర ఏది లేనప్పుడు ఆయన లెటర్ ఎందుకు ఇచ్చారు ఎందుకు రికమెండ్ చేశారు ఫలానా టెలి హెల్త్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి ఎందుకు రికమెండ్ చేశారు రికమెండ్ చేసిన తర్వాత తీసుకునే అధికారులు తీసుకునే నిర్ణయానికి మంత్రికి బాధ్యత లేదంటారు అప్పటి మంత్రికి నేను ఒకటి చెప్తానేనండి టెలిహెల్త్ సర్వీస్ అనేటువంటి కొత్త పథకాన్ని ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా అమలు చేయండి ఇది చాలా మంచి పథకం అని చెప్తే ఇదే విషయాన్ని అధికారులు మన అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే తెలంగాణలో ఏ విధమైనటువంటి పద్ధతి ఉందో అక్కడే ఆ విధంగానే ఇక్కడ కూడా చేయమని చెప్పి చెప్పారు తప్పించి మందులు కొనుగోలు కానీ వీటిలో కానీ మంత్రి యొక్క ప్రమేయం ఉండదు ఇంకొక చిన్న విషయం నేను చెప్తాను ఏంటంటే దిస్ ఈఎస్ఐ ఈ రిపోర్ట్ చదవండి ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్టెడ్ ఈఎస్ఐ యాక్ట్ 1948 ఫర్ ఎక్స్టెండింగ్ హెల్త్ కేర్ సర్వీసెస్ టు ది ఎంప్లాయీస్ హూ ఆర్ ఎర్నింగ్ శాలరీ లెస్ దెన్ 21,000 పర్ మంత్ ఇన్ ది ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్ అన్నారు దిస్ ఇస్ దిస్ ఇన్స్టిట్యూషన్ దట్ హాస్ బీన్ ఫ్రేమ్డ్ టోటలీ విత్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఇది 1948 కేంద్ర ప్రభుత్వం యొక్క ఈఎస్ఐ యాక్ట్ లో ఏర్పడినటువంటి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం మానిటరింగ్ యొక్క అధికారం ఉంటుంది తప్పించి ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తే వీళ్ళు వ్యక్తిగతమైన ఖర్చుతో అరెస్ట్ చేయడం వీళ్ళకున్న అధికారం ఏంటి అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి సార్ వాసు సార్ ఒక చిన్న క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 22 సార్లు విచారణ జరిపించారు మన చంద్రబాబు నాయుడు గారి పైన దాదాపు 22 సార్లు నా దగ్గర మొత్తం లిస్టు కూడా ఉంది 1998 నుండి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయించారు ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్సీబీఎన్ ఫ్యామిలీ పైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్సీఎన్ 1999 లో ఇన్ని చేసినా కానీ ఏది కూడా నిరూపించలేనటువంటి పరిస్థితి 22 సార్లు విచారణ చేసినా ఏమీ చేయలేదు ఇప్పుడు ఏంద్రా అంటే వీళ్ళు అసెంబ్లీ దగ్గరకు వస్తా ఉంది కాబట్టి అచ్చెన్నాయుడు గారిని ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వైఫల్యాలు ఈరోజు ఇసుక కుంభకోణం పైన వాళ్ళ సొంత శాసనసభ్యులే ప్రశ్నిస్తున్నారు గుంటూరులో మైదాపిండి కలిపి బ్లీచింగ్ పౌడర్ అని నమ్మేశారు హౌస్ సైట్స్ లో కుంభకోణం జరిగింది ఇన్ని రకాల కుంభకోణం ముఖ్యంగా పీపీఈ పర్చేస్ కుంభకోణం జరిగింది కిట్స్ లో పరిచయం కుంభకోణం జరిగింది వీటన్నిటి నుండి పబ్లిక్ యొక్క అటెన్షన్ డీవియేట్ చేయడానికి ఒక పెద్ద ఇష్యూ ఒకటి క్రియేట్ చేయాలా అంటే వేరే మార్గం లేదు కాబట్టి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈ రోజు ఏ మీడియా చూసినా ఉన్న సమస్యలు అంతా పక్కన పెట్టేసి ప్రజలు ఎదుర్కొన్నటువంటి కరోనా కష్టాలన్నింటి పక్కకు తోసేసి కేవలం అచ్చెన్నాయుడు గారి పైన కెమెరా పెట్టారు ఈరోజు పోలీసులు ఏమో అచ్చెన్నాయుడు గారి పైన లాఠీ పెట్టారు మీడియా వాళ్ళు ఏమో అచ్చెన్నాయుడు గారి పైన కెమెరా పెట్టారు ఈ పరిస్థితుల్లో పబ్లిక్ అటెన్షన్ డీవియేట్ చేయాలనేటువంటి తాపత్రయం తప్పించి ఇంకోటి కాదు నేను ఒకటే అడుగుతున్నాను పోలవరంలో మీరేం నిరూపించగలిగారు పీపీఈ పర్చేసింగ్ కిట్స్ లో మీరేం నిరూపించగలిగారు పింక్ డైమండ్ విషయంలో మీరు వెనక తగ్గారు కదా సాక్షాత్ ధర్మారెడ్డి గారు చెప్పారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం పింక్ డైమండ్ విషయంలో మీరు ఇందాక నుంచి చాలా ఆసక్తిగా చెప్తున్నారు బహుశా దాని మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ఇక్కడ మనం కమింగ్ టు ద సబ్జెక్ట్ ఈ సబ్జెక్టుకి వస్తే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రూపొందించిన నివేదిక కానీ తర్వాత ఏసీబీ చేసిన ఇన్వెస్టిగేషన్ కానీ మీకు కనపడలేదా మీ పార్టీకి అంటే ఒక 5-6 నెలల ప్రాసెస్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రూపొందించిన నివేదిక కానీ దాని తర్వాత ఏసీబీ చేసిన ఇన్వెస్టిగేషన్ కానీ అంటే ఇవన్నీ కూడా పనికిరానివేనా మీ అభిప్రాయం నేను ఒకటే చెప్తున్నానండి ఈ ఏసీబీ కానీ
ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ అన్ని కూడా దే ఆర్ అండర్ ది హ్యాండ్స్ అండ్ ద పాకెట్స్ ఆఫ్ ద గవర్నమెంట్.